ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రహసనం హాట్ టాపిక్గా మారింది. తిరుగుబాటుకి పునాది ఇటీవలి కాలంలో పడిందా, ఇంతకు ముందే జరిగిందా, తెర వెనుక జరిగిన భాగోత్వం ఏంటి? ఇది ప్రధానాంశం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నాటి నుంచి ఈ రకమైన తిరుగుబాటుకి బీజం పడిందని, దీన్ని క్యాష్ చేసుకోవడంలో మరి ప్రభుత్వ వ్యతిరేకతగా మలచడంలో టీడీపీ విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం వెనక దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా డీల్ నడిచిందన్న వార్తలు గుప్పమన్నాయి. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు, పూర్తిగా అబద్ధం కూడా కావచ్చు. కానీ ఓ పెద్ద వ్యవహారమే నడిచిందని మరి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి టీడీపీలో మరి కీలకంగా ఉన్నటువంటి నారాయణతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత స్నేహ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దాదాపు ఇవాల్టి పరిణామాలకి తెర వెనక కారణభూతమైనాయని చెప్పుకోవాలని మరి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఆ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి పదవులు ఆశించి భంగపడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల జాబితాను తయారు చేసి ఎవరైతే కొంత అసంతృప్తిగా పదవులు రాక అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ మరి సమీకరించి మళ్ళీ రెండోసారి కొనుగోలు ప్రహసనానికి ప్రతిపక్షం తెరదీసింది అన్న వార్తలు కూడా ఇప్పుడు గుప్పమంటున్నాయి. అంటే 2014 ఎన్నికల తర్వాత వైసీపీని పూర్తిగా దెబ్బతీయటానికి, కుంగదీయటానికి 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను కొనుగోలు చేసినటువంటి, అంటే కొనుగోలు జరిగిందని వార్తలు గుప్పమన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్ళడం, పార్టీ మార్పిడి జరిగినా కూడా వారినందరినీ అప్పటి స్పీకర్ మరి కోడెల శివప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేలుగానే పరిగణించడం, వారిలో 4 మంత్రి పదవులు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక రాజ్యాంగాన్ని పరిహాసం చేసేటువంటి ప్రక్రియ అని తెలిసినా కూడా ఇప్పుడు ఏదైతే ఎల్లో మీడియా మరి టీడీపీని భుజం ఎత్తుకొని మోస్తోందో, అదే ఎల్లో మీడియా ఇప్పటికి కూడా ఈ ప్రహసనాన్ని మరి ఒక చాణుక్యంగా, అపర చాణుక్యంగా కీర్తిస్తోందే తప్ప ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అని ఎప్పుడు చెప్పదు. ఇంత జరిగిన, ఇంత తెరచాటు రాజకీయం జరిగిన, భాగోతం జరిగిన, కుట్ర జరిగిన, వెన్నుపోటు జరిగిన, మొక్కవోని ధైర్యంతో చెలించనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరి అపరిమిత శక్తిని కూడగట్టుకొని కథన రంగంలోకి దూకి ఊహాతీతమైనటువంటి మెజారిటీని సాధించారు. అయితే చావు దెబ్బతిన్న ప్రతిపక్షం మరి ఆ కసిని, ఆక్రోశాన్ని, ఆవేదన్ని మొత్తాన్ని మళ్ళీ తెరచాటు రాజకీయాలతో ముందుకు తీసుకెళ్తోందే తప్ప బుద్ధి తెచ్చుకున్నట్టు ఎక్కడ కనపడదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే రకమైన కొనుగోళ్ళు లేదా పార్టీ మార్పిళ్ళు లేదా పార్టీలోని అంతర్గత పోటుని ప్రోత్సహించి మరి పార్టీని బలహీనపరచడానికి తమ వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమని దాదాపుగా అర్థమైపోయింది. అయితే తాజా పరిణామాలు ఎందుకు
ప్రతిపక్షం పాత్ర ఉందని చెప్పుకోవాలి అంటే, ప్రతిపక్షం పాత్రే గనక లేకపోతే కేవలం పార్టీ మీద అసంతృప్తితో బయటకు వెళ్ళిపోవడమే తప్ప ఆరోపణలు తెలుగుదేశం ఏదైతే చేస్తోందో అదే రకమైన ఆరోపణల్ని గుప్పించి మరి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి ఇరుకున పెట్టి మరి ఎంతో కొంత లబ్ధి పొందాలని చూడటం మాత్రం జరగదు. ఎందుకంటే ఈ క్షణం వరకు వారంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి మరి ఎమ్మెల్యేలుగా నాయకులుగా ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక్కసారిగా ఆయన మీద ఇంత పెద్ద తిరుగుబాటు చేశారు అంటే దీని వెనక ఎంత బలీయమైనటువంటి ప్రోద్బలం, ప్రోత్సాహం, మరి ఆర్థికమైనటువంటి ప్రోత్సాహమా లేదా రాజకీయ ప్రోత్సాహమా ప్రోద్బలమా ఉండి ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నిజమే ఇది, ఇందులో మరి 100 కోట్లు జరిగిందా, 200 కోట్లు జరిగిందా, లేకపోతే 10 కోట్లు జరిగిందా, మొత్తం మీద ఏదో కొంత జరిగిందన్న అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా ఇవాళ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా 10-15 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ముద్రపడినటువంటి వ్యక్తి. ఆయన రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2014లో కానీ 19లో కానీ ఎమ్మెల్యే గెలిచారు. కానీ మంత్రి పదవిని ఆశించి భంగపడిన మాట వాస్తవం. అంత మాత్రాన పార్టీ ఆయన్ని పక్కన పెట్టినట్టు ఎక్కడా భావించడానికి వీల్లేదు. అనేక రకాల బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అయినప్పటికీ ఆయన అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవం, పలు సందర్భాల్లో వెలుగెక్కిన మాట వాస్తవం. కానీ ఆయనకు టీడీపీ వర్గాలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలను మాత్రం ఎవరూ కాదనలేరు. ఆ రకమైనటువంటి మరి సంబంధ బాంధవ్యాల వలనే ఇవాళ మరి టీడీపీ అధినాయకులతో ఇప్పటికే చర్చలు జరిపి బలమైనటువంటి హామీ తీసుకున్న తర్వాత ఆయన వైసీపీని వీడటానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ లాంటివి. సరే, ఇవన్నీ నిలబడతాయా నిలబడవా, నిజమా కాదా అని చెప్పుకునే లోపే నేరుగా ప్రభుత్వం పైన దాడి చేయడానికి హోంమంత్రికి లేఖలు రాయటం లేదా ఇతరత్ర తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోపక్క ఆనంద్ రామనారాయణ రెడ్డి మరి మంత్రివర్గ విస్తరణ కాలం నుంచే పూర్తిగా పార్టీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా మరి దాదాపుగా టీడీపీలో చేరడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, హామీలు కూడా పొందారని చెప్తున్నారు. అంటే దీని వెనక ఇలాంటి అసంతృప్తులను రగల్చడంలో కానీ, అసంతృప్తిని ప్రోత్సహించడంలో కానీ, మరి పార్టీలో తిరుగుబాటును, అంతర్గత వ్యతిరేకతను రగల్చడంలో కానీ ప్రతిపక్షం నిరంతరం కృషి చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది అని మరి అధికార పక్షం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కడికెక్కడ తన ఎమ్మెల్యేలను కానీ తమ నాయకుల్ని కానీ కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉంది. కాకపోతే ఎలాంటి నాయకులనైనా, ఏ రకమైనటువంటి మరి సన్నిహితులనైనా మరి కొనుగోలు చేయగల లేదా తమ వైపు తిప్పుకోగల శక్తి సామర్థ్యాలు గల, కుట్ర రాజకీయాలకు తెరలేపగల శక్తిమంతుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఆయన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇప్పుడు కూడా జరిగింది అదే. అయితే ఒక మరో 25-30 మంది ఈ రకమైన అసంతృప్తితో ఉన్నారని, ఒకళ్ళిద్దరు పార్లమెంట్ సభ్యులు, ఒక ఇద్దరు మంత్రులు వీళ్ళంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడాన్ని బట్టి, అంటే టీడీపీ ఎంతమందిని చీల్చాలనుకుంది, ఎంతమందిని బయటికి తీసుకురావాలనుకుంది, ఎన్నికల సమయానికి ఎన్నికల నాటికి మరి ఇలాంటి అసంతృప్తులను ఎంతమందిని పోగేసింది అనేది దాదాపుగా ఒక నెంబరు ఆయన చెప్పినట్టయింది. అంటే ఈ మళ్ళీ మరొక పార్టీకి మందినో 30 మందినో మరి కొనుగోలుకు సిద్ధం చేసిందని దాదాపుగా భావించాలి. ఏది ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో మరి వైసీపీ నుంచి
వెళ్ళిపోతే ఏం జరిగింది, ఏం జరుగుతుంది? గతంలో 23 మంది వెళ్ళిపోతే ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ 23 మంది వెళ్ళిపోయినా అదే జరుగుతుంది. వాళ్ళ అడ్రస్లు కూడా కనీసం ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి, రాజకీయంగా సమాధి అయిపోయినటువంటి పరిస్థితి. ఈసారి అంతకు మించిన పరిణామాలే జరగచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉండగా ఆ రకమైనటువంటి కొనుగోళ్ళు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన అధికార పక్షంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకు చేరువయ్యే సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి నడుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మరి అలాంటి అసహనంతో రగిలిపోతూ ప్రతిపక్షం వైపు ఎవరైనా మొగ్గు చూపి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, కానీ జరిగే రాజకీయ భవితవ్యం భవిష్యత్తు ఏంటంటే గత 23 మరి సంఖ్య మళ్ళీ గుర్తుకొస్తుంటుంది. చూద్దాం, నెల్లూరు జిల్లా రాజకీయాలతో అంతటితో ఆగిపోయేటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. వైసీపీలో అంతర్గతంగా ఇలాంటి అసంతృప్తి జ్వాలలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ క్యాష్ చేసుకోవడానికి మరి గోతికాడినక్కలాగా సిద్ధంగా కూర్చున్నటువంటి ప్రతిపక్షం ఎప్పటికప్పుడు గాలం వేస్తూనే ఉంది, గాలానికి చిక్కిన ప్రతి వాళ్ళని తమ బుట్టలో వేసుకుంటూనే ఉంది. చూద్దాం ఇంకెన్ని ఉన్నాయి. ఆయన శ్రీధర్ రెడ్డి చెప్పిన దాని లెక్క ప్రకారం ఇంకో 25-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇద్దరు మంత్రులు ఉన్నారని, మరొక 5 ఎంపీలు ఉన్నారని చెప్తున్నారు. చూడాలి మొత్తం మీద ఈ అసంతృప్తి ఎపిసోడ్ అంతా కూడా ఇవాళ రేపట్లో ముగిసిపోయి మళ్ళీ వైసీపీ సాధారణమైనటువంటి పరిస్థితికి రావడానికి ఒకటి 2 రోజులు పట్టచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.